ముందుగా సంఘసేవ న్యూస్ ప్రేక్షకులందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. చేనేత దినోత్సవ సందర్భంగా మన కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి తొగట వీర క్షత్రియ సేవా సంఘం కడప జిల్లా అధ్యక్షులు బండారు సూర్యనారాయణ గారు మన వద్ద ఉన్నారండి. చేనేతల గురించి, చేనేతల ప్రాముఖ్యత గురించి, చేనేతలు నేసేటువంటి పట్టు చీరలు వాటి ప్రాముఖ్యత గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ముందుగా మీకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మా సంఘసేవ న్యూస్ ఛానల్ నుంచి. సార్ మీరు ఫస్ట్ మా ప్రేక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యం, మీ పరిచయం. చేనేత కార్మికులకు ఇప్పుడు సంఘసేవ న్యూస్ వారికి నమస్కారాలు. నా పేరు బండారు సూర్యనారాయణ, తొగట వీర క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. చేనేత కార్మికులు మా నాన్న కాలం నుంచి మగ్గం నేస్తూ, అటు తర్వాత మగ్గాలు నేయిస్తూ వ్యాపారం చేసుకుంటూ, దాంతోనే నేను మా అన్నగారు ఇద్దరు అందరం కలిపి వ్యాపారం చేసుకుంటూ దినదినాభివృద్ధిగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాము. ఇది మా కుటుంబ చరిత్ర. ఇక మేము చేనేత కార్మికుల కోసము ఏమేమో చేయాలనుకున్నాం, కానీ కొంతవరకు చేసినాము. గతంలో మగ్గాలు ఎక్కువ నేర్చి వాళ్లకు పని కల్పిస్తూ చేదుడు బాదుడుగా ఉండి వాళ్ళ సహకారం అందించడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి మగ్గాల ఫీల్డ్ ఆపేసి సొంత వ్యాపారంలో చేస్తూ ఉన్నాం. సార్ మీరు అన్నారు కదా, మీరు 25 మంది కుటుంబాలకు ఏదో మగ్గాలు నేర్పిస్తున్నారు, అప్పటికి ఇప్పటికి ఇప్పుడు తేడా ఏముంది, అప్పటికే ఉంది తేడా? ఆ రోజుల్లో చీరలు లుంగీలు నేయించేవాళ్ళము, అప్పుడు మా స్వతహాగా వ్యాపారం చేసుకునేవాళ్ళము. వాళ్ళ కూలు కూడా గిట్టుబాటు ధరలు వస్తూ ఉండేవి. ఆ రోజుల్లో నూలు ధరలు తక్కువ ఉన్నాయి, పంచలు ధరలు చీరల ధరలు ఎక్కువ అమ్ముతున్నాము, కాబట్టి వాళ్ళకు కొంచెం గిట్టుబాటుగా బాగా వస్తూ ఉన్నింది. అటు తర్వాత దాని వ్యాపారం తర్వాత మద్రాస్ సర్టింగ్ అని కొంతకాలం జరిగింది, ఎక్స్పోర్ట్ వ్యాపారం అంతది కాటన్ది, అది సాలిసాలక జరిగిన వ్యాపారమే. ఎక్స్పోర్ట్ తర్వాత ఆగిన తర్వాత డూపియాన్ సిల్క్స్, అది సిల్క్ డూపియాన్ సిల్క్ వచ్చిన తర్వాత మగ్గాళ్ళకు మంచి గిరాకీ, వాళ్ళ కూళ్ళు మాకు 10 రూపాయలు సౌకర్యంగా ఉండడము, వాళ్ళు మగ్గాళ్ళ చేనేత కార్మికులకు అందరికీ దాంట్లో ఎన్ని రకాల వృత్తులు ఉన్నాయో చేనేత కార్మికులందరికీ గిట్టుబాటు అయితే జరుగుతూ వచ్చింది. ఎక్స్పోర్టు ఈ డూపియాన్ సిల్క్ అనేది క్వాలిటీ ఓల్డ్ అయిపోయిందని వ్యాపారం జరగక దాదాపు 5% వ్యాపారం కూడా ఇప్పుడు లేదు ఎక్స్పోర్ట్ వ్యాపారంలో. ఆ రోజు మేము చేసే రోజుల్లో పొద్దుటూరులో మాస్టర్ గారిలో నేర్చే కాలంలో ఆ రోజు జరిగే ప్రొడక్షన్లో ఈరోజు 5% కూడా లేదు, వ్యాపారం లేదని ఆపడం జరిగింది. అప్పటి నుంచి చేనేత కార్మికులు చాలా కష్టాలు ఎక్కువైనాయి. తర్వాత మన ధర్మం చీరలు ఇంకొకటి పట్టు చీరలు నేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అది కొంతమంది మగ్గాలు మాత్రం అందరూ కాదు, అది దానికి 10 రూపాయలు పెట్టుబడి కావాలా మగ్గాలు వేసేదానికి, వాళ్ళకి మాత్రమే ఆ సౌకర్యం ఉంది. ఇక ఇటుతో ఈ సైడ్ పోతే గవర్నమెంట్ సైడ్ నుంచి చేనేత కార్మికులకు గతంలో కానీ ఇప్పుడు కానీ సహాయం పెద్దగా అందడం లే. దానికి ముందు గవర్నమెంట్లో కొంతవరకు రేషన్ సబ్సిడీ నెలకు 600-800 కొంతకాలం జరిగింది, అది కొంత కొన్ని మగ్గాలకు. నిన్న 5 సంవత్సరాలు ఏది లేవు, ఒక చేనేత కార్మికులకు నేతలు నేస్త కింద 24,000 గవర్నమెంట్ ఇచ్చింది తప్ప ఇంకా ఏ విధమైన సౌకర్యం లేదు, గవర్నమెంట్ నుంచి ఆదుకుంటూ లేదు. ఇక ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలా. ఒకవేళ 24,000 నుంచి పెంచి చేనేత కార్మికులకు నేతలు నేస్త ఇవ్వాలని గవర్నమెంట్ కూడా మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఆ కాలానికి ఈ కాలం కొంచెం మార్పులు ఉన్నాయి, పేదలు తినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది, పెంచి ఇవ్వాలని కోరుకుంటున్నారు సార్. అలాగే ఒకప్పుడు మీరు అన్నారు కదా పట్టు చీరలు నేస్తే ఆదాయం ఉంటుందని, అంటే పట్టు చీరల వల్ల ఆదాయం ఉంటుందా నేతన్నకు, లేదంటే మిగతా వేరే ఏమైనా నేస్తే ఆదాయం ఉంటుందా? ప్రస్తుతానికి ఇప్పుడు పట్టు చీరల వల్ల కూడా పెద్దగా గిట్టుబాటు లేదు. డబ్బులు ఉన్నోనికి 10 రూపాయలు ఉన్నోడు మగ్గం నేసుకోవడానికి తప్ప పట్టు చీరలు, కూలి మగ్గం నేసేవాళ్ళు పట్టు చీరలు లేవు, అది చాలా తక్కువ కూలి పడుతుంది, గిట్టుబాటు లేదు.
డబ్బులు పెట్టడానికి వ్యాపారం లేదని కొన్నాళ్ళు, గిట్టుబాటు లేదని కొన్నాళ్ళు, చీరలు ఖర్చుగా కొన్నాళ్ళు, వానికి వ్యాపారిస్తే ఉంది. పెద్దగా గిట్టుబాటు అయితే లేదు ఇప్పుడు, పాత కాలంలో మాదిరిగా ఇప్పుడు ఎవరికి చిన్న కాలం గిట్టుబాటు అయితే లేదు. అంటే అప్పుడు పూర్వం గుంట మొగ్గాలని నేసేవాళ్ళు, ఇప్పుడు కాలక్రమేణా కరెంటు మొగ్గాలన్నీ వచ్చాయి, వాటి వల్ల ఏమన్నా ఇంకా నేతన్న ఆదాయం ఎక్కువ ఉందా? గుంత మొగ్గానికి నేతన్న కరెంటు మొగ్గానికి తేడా ఏమంటే, ఆ రోజుల్లో ఇండ్లు పెద్దవిగా ఉన్నాయి, గుంత మొగ్గానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇండ్లు చిన్న చిన్న అయిపోయినాయి, గుంత మొగ్గానికి అవకాశం లేదు. పైగా ఆ రోజు ఉండే మనుషుల శక్తి, ఈరోజు ఉండే మనుషుల శక్తి తేడా ఉంది. ఆ రోజు గుంత మొగ్గలో కూర్చుంటే నేసేవాళ్ళు బాగా ఉదయం నుంచి సాయంత్రం నేస్తారు, ఇప్పుడు అంత శక్తి ఎవరికి లేదు. ఏదో వచ్చే పట్ల తిరిగి వచ్చి పని చేసుకున్నది తప్ప పూర్తిగా దానిపైన పనిచేసే తెచ్చింది కూడా మానవునికి ఆ శక్తిహీనం కూడా తగ్గిపోయింది. అందుకు కాబట్టి పౌరుల మగ్గానికి కూడా కొంచెం కూలేది, గిట్టుబాటు అవుతా ఉంది. సరైన పని ఉండడం లేదు వాళ్ళకు, పని పూర్తిగా ఉంటే గిట్టుబాటు అవుతుంది. అది కొందరు కొమ్మ మగ్గాలకి, అందరు మగ్గాలు ఆ పని చేయలేరు, పౌరుల మగ్గాలు అందరు చేయలేరు. కొందరికి అది గిట్టుబాటు అయితే ఉంది, పని ఉంటే లేదంటే అది కూడా లేదంటే అది లేదు. అయినా ఇప్పటికీ కుటుంబం మొత్తం కష్టపడితే గానీ ఒక నేతన్న 10,000 రూపాయలు సంపాదించుకునే స్థితిలో లేరు, వాళ్ళకి మీరేమన్నా సలహాలు ఇవ్వగలుగుతారు? వాళ్ళకు ఇప్పుడు ఏ నేతన్న అయినా కానీ, పౌరుల ముఖమైనా కానీ, గుంత మగ్గమైనా కానీ, మీరు అన్నట్లుగా 10,000 మించి రాదు. కుటుంబం అంతా కష్టపడితే, పిల్లలు, భార్య, భర్త అందరు కష్టపడితే 10,000 మించి రాదు. ఏ పని చేసినా అంతే. చీరలు మగ్గలు వేస్తే వాళ్ళు బాగా నేర్చుకునే వాళ్ళకు గిరాకీ ఉంటే 12,000 వస్తుందేమో, కానీ ఇంకంతకంటే మించి ఎవరికి రాదు. దయచేసి ఈ గవర్నమెంటు కరెంట్ పౌరులు మొగ్గలు వేసే వాళ్ళకు కూడా ఈ నేతను వేస్తే వర్తించి వాళ్ళకు కూడా ఆ అవకాశం కల్పించాలని మరి ఎవరు రిక్వెస్ట్ చేసుకుంటున్నా. వాటితో పాటు చేనేత అనుబంధ కార్మికులకు ప్రతి ఒక్కరికి దాంట్లో అల్లు పట్టే వాళ్ళు, అచ్చులు అతికే వాళ్ళు, బోట్లు తిప్పే వాళ్ళు, రేషం ఎత్తే వాళ్ళు చాలా ఉన్నారు. అనగానన్న ఈ చేనేత కార్మికులను, చేనేత కార్మిక కులస్తులను అందరినీ ఏదో ఒక పథకం ద్వారా గవర్నమెంట్ ఆదుకోవాలని మరీ కోరుకుంటున్నాను. అలాగే సార్, ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ రుణం అనేది, ముద్రా లోన్ అనేది ఇచ్చింది కదా, అది చేనేతలకు వారికి ఎంతవరకు ఎలిజిబుల్ అయ్యారు వాళ్ళు? ముద్రా లోన్లో 50,000 ఇస్తామంటున్నారు వాళ్ళు ఏమో, కాకపోతే అది అందరూ తెచ్చుకునే పరిస్థితి కాదు. వాటికి బిల్లులు అవి ఇవి ఏర్పాటు చేసుకోండి, అందరికి సాధ్యమే పని కాదు. వీలైనంత వరకు చేనేత కార్మికులకు ఎక్కువ శ్రమ లేకుండా మగ్గం ఉంటే, ఏదో లోన్ ఇచ్చేటట్లుగా కొంచెం ఏర్పాటు చేస్తే వాళ్ళు తెచ్చుకొని చేసుకోలేరు, కానీ కండిషన్లు ఎక్కువ పెడితే చేసుకోలేరు. దయచేసి ఆ దిశగా గవర్నమెంట్ ఆలోచన చేసి ఇంకో పథకాలు పెట్టి ఆదుకోవాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సందర్భంగా చేనేతలకు మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలు సార్? చేనేతలందరూ మీ సామర్థ్యంతో మీ చేతులైన వరకు చేనేతను గుర్తించేటట్లుగా క్వాలిటీ మగ్గం పైన శ్రద్ధగా పనులు చేసుకుంటూ వ్యసనాలకు దూరంగా ఉండి భార్య బిడ్డలతో హాయిగా ఉండాలని కోరుకుంటూ, పిల్లలను బాగా చదివించుకుంటూ ఏదో ఒక ఉద్యోగరీత్యా పంపించాలని ఈ సందర్భంగా మరి మీరు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విన్నారు కదండి, మన తొగటి వీరక్షత్రియ సేవా సంఘం కడప జిల్లా అధ్యక్షులు బండార సూర్యనారాయణ గారు చేనేతల గురించి చాలా చక్కగా చెప్పారు. చేనేతలు ఏ విధంగా ఉండాలి, అప్పట్లో ఉన్నటువంటి గుంత మగ్గానికి, ఇప్పట్లో ఉన్నటువంటి కరెంటు మగ్గానికి గల తేడాలు చెప్పారు. పట్టు చీరలు నేస్తే ఏ విధంగా ఆదాయం వస్తుంది, మామూలుగా నేస్తే ఏ విధంగా ఆదాయం వస్తుంది, చాలా చక్కగా చెప్పారు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.